Subscribe us and press the bell icon for more interesting updates. ఒక ఆదివాసి కాబట్టి వాళ్ళ బ్రతుకులు మారితే వాళ్ళ పిల్లల జీవితాలు మారితే వాళ్ళ పిల్లల జీవితాలు బాగుపడతాయని మీ మీద నమ్మకం ఉంచారు. కానీ మీ ఏ రోజు కూడా వాళ్ళ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదు. ఆదివాసులపైన ఆదివాసులే నమ్మకం పోయేలాగా చేసిండ్రు. ఇదేవి అదే విధంగా ఆదివాసి మహిళలపైన హత్యలు జరిగినా కూడా మీరు పట్టించుకోలేదు. వారి పిల్లలకు కూడా పిల్లలని చూడకుండా కూడా బలైతున్నారు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించలేదు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 17 కులాలను కలిపింది, అది కూడా మీరు పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కులాలను కలుపుతుంది, దాని మీద కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకంటే ఎస్టీ జాబితాలో కులాలు కలిస్తే ఆదివాసులు అణచివేత గురవుతారు. ఆ విషయాన్ని కూడా మీరు తెలుసు. ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మత మార్పిడి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడే చెప్తున్నా, మీరు ముందు ఆదివాసుల ఆర్థిక విధానాన్ని గురించి మాట్లాడండి. ఆర్థిక ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడండి. ఆదివాసుల పోడు భూముల గురించి మాట్లాడండి. ఆదివాసుల్లో ఆదివాసులకు ముఖ్యమైనది విద్య, వైద్య, ఉపాధి, దీని గురించి మాట్లాడండి. ఎందుకంటే ఆదివాసు బిడ్డలు చాలా అమాయకమైన బిడ్డలు, ప్రతి ఒక్కరికి నమ్మి ఉంచే బిడ్డలు. కాబట్టి మిమ్మల్ని నమ్మి గెలిపించారు. కానీ మీరు మాత్రం ఏం చేసారు? వాళ్లకు బలి పశువులుగా చేసారు. అదే విధంగా కాకుండా అడవులను నమ్మి బ్రతికే ఆదివాసులకు మీరు వాళ్ళ భూములు లాక్కున్నారు. వాళ్లకు ఫారెస్ట్ అధికారులకు వాళ్లకు సాయం చేసి వాళ్ళపైన దాడులు చేసే విధంగా చేసిండ్రు. ఎందుకు దీని గురించి పార్లమెంట్లో స్పందించలేదు? అదేవిధంగా దండపిల్లలో జరిగిన మహిళలపైన హత్యాచారాలు కానీ, వాళ్ళ పుస్తల తాడులు కానీ, బట్టలు మహిళని చూడకుండా ఫారెస్ట్ వాళ్ళ బట్టలు ఊడదీసి లాక్కొని తీసుకెళ్ళంగా ఆ యావత్ భారతదేశం చూసింది. మరి మీరెందుకు చూడలేదు? ఆ విషయాన్ని మీ పార్లమెంట్లో కానీ ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించడం అనడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇలాంటి విషయాలు మాత్రం రాజకీయ ఆమైన ఆదివాసులకు రాజకీయ కుట్రల్లో మీరు లాగకండి. ఆదివాసుల ఓట్లను మీరు చీలిక చేయకండి. ఎందుకంటే ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని మాకు తెలుసు. కాబట్టి ఆదివాసుల పైన కనికరం లేకున్నా పర్వాలేదు. ఆదివాసులకు మాత్రం బలి పశువు చేసి మాత్రం ఏ ఆదివాసి ఊరుకోడు మీకు సరైన బుద్ధి చెప్తాడని నేను అందరికీ మనవేస్తున్నాను.